ఈరోజు ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ చాలా బాధ్యత రాహిత్యంగా ఒక బాధ్యత గల ఇరిగేషన్ మంత్రి అయ్యుండి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏ సంస్థలు ఏ పనులు చేశాయని కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కనీస అవగాహన లేకుండా చాలా బాధ్యత రాజ్యంగా చాలా దుర్మార్గంగా చాలా బాధ్యత రాజ్యంగా అంటే ఈ ప్రభుత్వం ఎంత దరిద్రంగా పనిచేస్తూ ఉంది ఈ అసమర్థ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో డయాఫ్రమ్ వాళ్ళు రామోజీరావు గారు బంధువులు కట్టారంట ఇంకా నయం నీ బంధువులు నా బంధువులు గట్ల లేకపోతే ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి గారు బంధువులు గట్ల ఏం మాట్లాడుతున్నావా బుద్ధి జ్ఞానం ఉందా చదువుకున్నావా నువ్వు ఇరిగేషన్ మంత్రివా గొడ్లు కాసుకునే వాళ్ళు కూడా మాట్లాడరు పోలవరం డ్యామ్ దగ్గర పోలవరంలో డాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎవరు చేశారు ఇటువంటి ఇరిగేషన్ మంత్రులు పెట్టుకొని పోలవరం డ్యామ్ కడతావా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు మీకు రామంజు గారి మీద కోపం ఉంటే రాధాకృష్ణ గారి మీద కోపం ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే బాధ్యతగా మాట్లాడండి డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం ఒక రికార్డు స్థాయిలో నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో ఎల్ బావర్ సంస్థ జర్మనీ సంస్థ దేశంలో ప్రపంచంలో ఇంత పెద్ద డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం ఎక్కడా లేదు ఇది దేశం గర్వపడింది జర్మనీ సంస్థ గర్వపడింది ఎల్ ఎన్టీ జేవి వాళ్ళు గర్వపడ్డారు కెల్లర్ లండన్ బేస్డ్ కంపెనీ వాళ్ళు గర్వపడ్డారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈ మహత్తరమైన కార్యక్రమం చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారి నాయకత్వంలో దేశంలో ఇంత పెద్ద డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో మేము భాగస్వాములు అయ్యామని ఆ దేశ ఇంజనీర్లు అంతా కూడా జూన్ రెండు వేల పద్దెనిమిదిలో జాతికి అంకితం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు ఈ విధంగా ప్రపంచంలోని అత్యున్నతమైన సంస్థలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరాన్ని కట్టిస్తే ఈ దద్దమ్మ అసమర్థ చేత కానీ ప్రభుత్వం సోమ పోలవరాన్ని గాలికి వదిలేస్తే నేను అడుగుతున్నా రెండు పర్సెంట్ పనులు చేశారా డ్యామ్ సైట్లో మూడు వందల కోట్లు పనిచేశారా ఇవాళ అక్కడ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం మీలాంటి అసమర్థులు తెలియత కోళ్ళు అధికారంలోకి వస్తారనే చాలా స్పష్టంగా మీ ప్రభుత్వ అధికారంలో రాగానే సంబంధిత అధికారులు చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ రెండు వేల పంతొమ్మిదిలో డ్యామ్ సైట్కి వెళ్ళాడు పోలవరం డ్యామ్ సైట్కి ఆ రోజు చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు డ్యూ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ కాపర్ డ్యామ్ ది వాటర్ లెవెల్స్ ఆర్ లైక్లీ టు బి హైయర్ దాన్ ఇన్ ద ఫ్రీ ఫ్లో కండిషన్ బై అబౌట్ ఫోర్ ఫైవ్ మీటర్స్ అండ్ ద ఫ్లడ్స్ ఆర్ లైక్లీ టు రిమైన్ ఫర్ లాంగర్ పీరియడ్స్ It is very essential to provide necessary arrangements for temporary relief of PDFs by the R, &R authorities during the flood periods and when need arises. Adequate precautionary measures shall be taken to protect the diaphragm wall, jet grouting columns, and already constructed copper dams, both up and down. మొట్టమొదటి మీటింగ్లో ఇంజనీర్లు చాలా స్పష్టంగా ఈ నిర్మాణాలన్నీ కూడా డయాఫ్రమ్ వాల్ కావచ్చు స్పిల్వే కావచ్చు స్పిల్ ఛానల్ పనులు కావచ్చు అప్రోచ్ ఛానల్ కావచ్చు లేకపోతే ఈ నిర్మాణాలన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్కి అనుగుణంగా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ అప్రూవ్ చేసి పనులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులతో పోలవరం డ్యామ్ని డెబ్భై ఒక్క పర్సెంట్ మేము పనులు పూర్తి చేస్తే పోలవరంలో పునాదులు లేవలేదు ఈ పనిమంతుడు వచ్చి వేసిన పియర్స్ పైకి లేపేసి నేను పోలవరం డ్యామ్ కట్టాను నేను పోలవరం డ్యామ్ కట్టాను ఇదిగో ఇట్లాగైనా గడ్డర్ల బిగింపు ఇలాగైనా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యాన్ అడిగారు ఎక్కడ పెట్టుకుంటారు పోలవరం పనుల్లో నాణ్యతేది బుద్ధి జ్ఞానం లేకుండా నోటికి వచ్చినట్టు అక్కడ దగ్గర దగ్గర నూట ఎనభై ఐదు మీటర్లు ఏదైతే మీరు చేసిన ఘనకార్యం ఏంటంటే ఇవాళ చాలా స్పష్టంగా పెంటపాటి పుల్లారావు ప్రధానమంత్రి కార్యాలయానికి ఉత్తరం రాశాడు దాని మీద పోలవరం చీఫ్ ఇంజనీర్ చాలా క్లియర్గా ఏమనిచ్చారు ది కంటెన్షన్ ఆఫ్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు దట్ ఈజ్ ఫ్లట్స్ హావ్ బీన్ కాజ్డ్ బై ది ఫాల్టీ డిజైన్ ఆఫ్ కాపర్ డ్యామ్ బిల్ట్ బై ది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ కరెక్ట్ తలకా ఎక్కడ పెట్టుకుంటారు మీ ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు మంత్రులు శాసనసభ్యులు ముఖ్యమంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడారు కాపుర డ్యామ్ తప్పు ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన కాపుర డ్యామ్ ఆపమన్నాడంట ఏం చేశారు మీరు ఘనకార్యం ఆరు జూన్ వచ్చారు జూన్ ఆరు రెండు వేల పంతొమ్మిది డ్యామ్ సైట్కి వచ్చి చాలా క్లియర్గా అక్కడ ఇంజనీర్ అక్కడ ఉన్న సంస్థలు చెప్పాయి అక్కడ ఉన్న ఇంజనీరింగ్ చీఫ్ అధికారులు చెప్పారు రాబోయే ఇరవై జూన్ కల్లా స్పిల్వే పనులు ఏదైతే గేట్స్ పని అన్నీ కూడా నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేస్తాం ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటి ఫిబ్రవరి కల్లా స్పిల్వే స్పిల్ ఛానల్ అప్రోచ్ ఛానల్ ఏదైతే డయాఫ్రమ్ వాల్ మీద ఈసీఆర్ఎఫ్ కాపర్ డ్యా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎర్త్కా రాక్ ఫీల్డ్ డ్యామ్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం ఇరవై ఒకటి ఫిబ్రవరి కల్లా పనులన్నీ పూర్తవుతాయి తొమ్మిది వందల అరవై మెగావట్లు హైడల్ పవర్ ప్రాజెక్ట్ వస్తుంది ఆ హైడల్ ప్రో ప్రా ప్రాజెక్టు ఖర్చు పెట్టే మూడు వేల ఐదు వందల కోట్లు రెండు సంవత్సరాల్లో మనం పెట్టే డబ్బులు వస్తాయి మేము ఇరవై ఒకటి జూన్ నుంచి ఇరవై రెండు జూన్ కల్లా ఆ తొమ్మిది వందల అరవై మెగావాట్లు ఏదైతే ఉన్నాయో ఆ మొత్తం తొమ్మిది వందల అరవై మెగావట్లు జలవిద్యుత్ పనులన్నీ కూడా మేము పూర్తి చేస్తామని ఏజెన్సీస్ అధికారులు చెప్తే మిడిమిడి జ్ఞానంతో అహంకారంతో పోలవరం డ్యామ్ ప్రాజెక్టు దాని ప్రాముఖ్యత డయాఫ్రమ్ వాల్ జాగ్రత్తలు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలనే ఇంగిత జ్ఞానం లేకుండా కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరించిన సెంట్రల్ వాటర్ కమిషన్ హెచ్చరించిన రాష్ట్ర అధికారులు చెప్పినప్పటికి కూడా నేను బట్టిన కుందేలుగే మూడే కాళ్ళు అని ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ డయాఫ్రమ్ వాళ్ళ మీద ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు ఏదైతే కాపర డ్యామ్ సంబంధించిన పద్దెనిమిది వేల గృహాలు ఉన్నాయి ఆర్ అండ్ ఆర్ కంప్లీట్ చేసి రెండు వేల పంతొమ్మిది వాళ్ళందరినీ కూడా అక్కడ పంపించి ఇరవై కల్లా ఈ పనులన్నీ కూడా చేసుకునే అవకాశం నిర్మాణ సంస్థ అన్నీ కూడా క్లియర్గా చెప్తే అని పనిచేసే ఏజెన్సీలని ఎలగొట్టేసి ఆపేసి ఒక సంవత్సరం సీజన్ పోగొట్టి రెండు ఫ్లడ్లు దాటి మూడో ఫ్లడ్ వచ్చే పరిస్థితిలో ఇవాళ డయాఫ్రమ్ వాల్ మీద ఈ నష్టం జరిగితే బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటి మీ బతుకులు జడా ఎవరు బతుకులు ఇప్పుడు ఏం మాటలు ఒక బాధ్యత గల మంత్రి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం దేశంలో అత్యున్నతమైన సంస్థ ఎల్లంటి భావర సంస్థ ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఏదైతే పదకొండు జూన్ రెండు వేల పద్దెనిమిదిన డయాఫ్రమ్ వాల్ని జాతికి అంకితం చేస్తున్నాను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల పద్నాలుగు పని ఈ డయాఫ్రమ్ వాళ్ళు పూర్తయిందని ఆ రోజు వాళ్ళందరినీ ప్రశంసించడమే కాకుండా ఏదైతే ఈ ప్లాస్టిక్ కాంక్రీట్ కానీ వెంటనేటి ద్రావణం కానీ ఈ నిర్మాణ ప్రక్రియ కానీ దగ్గర దగ్గర ఒకటి పాయింట్ ఐదు మీటర్ల మందం వెడల్పు దగ్గర దగ్గర ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్లు మరి ప పొడవున్న డయాఫ్రమ్ వాల్ భారతదేశంలోనే లేదు ఇంత పెద్ద డయాఫ్రమ్ వాల్ దగ్గర దగ్గర మూడు వందల అడుగుల లోతులో ఓట నీటి నియంత్రణ గోడ డయాఫ్రమ్ వాల్ అంటే బుద్ధి జ్ఞానం లేకుండా ఏం బతుకులు చేడా ఎవరు బతుకులు చేయడాలు ఇప్పుడు